ఆరు గ్యారెంటీలే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం ఇస్తుందని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. తుముకుంట మున్సిపాలిటీలోని మొగుల వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో మేడ్చల్ ఈ బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన మేడ్చల్ కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్, నక్కా ప్రభాకర్ గౌడ్లు హాజరై మాట్లాడారు. వజ్రేష్ యాదవ్ సమక్షంలో జగన్ కూడా మాజీ సర్పంచ్ శశికళ 120 మందితో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొల్తూరు అనంతారం గ్రామాల నుండి బీఆర్ఎస్ల నుండి 90 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసీఆర్ ఫామ్ హౌస్ వెళ్ళడానికి 600 మంది పేదల ఇళ్లను కూలగొట్టి రోడ్లు వేయించుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డి 100 ఎకరాలు కబ్జా చేసి దోచుకున్నాడని వజ్రేష్ యాదవ్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాహుల్, రాములు, సరిత, నరసింహులు యాదవ్, తుముకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ రామచంద్ర యాదవ్, మహేందర్ యాదవ్, షామీర్పేట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం ద్వారా స్వాగతించడం ఒక మహోన్నతమైన శక్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. దానికి నేను ఉన్నటమే అని గుర్వరీలు మాత్రం చాలా పర్ఫెక్ట్ చేస్తారు. దయచేసి అమ్మలు అత్తలు అందరూ కూడా మన అన్నగారికి ఓట్లేసి అందరం కలిపియాలని కోరుచో. ఇంత చోట్ల ఒక్కరిని మీద ఓడి చేస్తే బ్రహ్మాండంగా గెలిపించడం, చెన్నారెడ్డి గారిని చూసినాం, మోగాలింకర రామరెడ్డి గారిని చూసినాం, సురేందర్ రెడ్డి గారిని చూసినాం, అదేవిధంగా మరి కేఎల్ఆర్ గారిని చూసినాం, దేవేంద్ర గౌడ్ గారిని చూసినాం, అదేవిధంగా సుధీరంద గారి పరిపాలన చూసినాం. చాలా గౌరవంగా సంతోషంగా ఉండే. కానీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఒక విలువ లేని ఎమ్మెల్యే, ఒక వాల్యూ లేని ఎమ్మెల్యే. మాటలు మాట్లాడారు, మేము అటువంటి రెండు వర్షాలు ఖచ్చితంగా ఈ దేశానికి ప్రధాని కాగల సమర్థవంతుడు యువరాజు అని చెప్పి ఈ పార్టీ రావడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారి చర్యలు చూస్తే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైనా ప్రజలు పేద ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004 నుంచి 2009 వరకు కూడా ఆయన పరిపాలన చేసిండు. అదేవిధంగా అప్పుడు ఆయన ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ప్రజా దర్బార్ పేరు మీద అందరి కలుస్తా ఉంటారు. అంతమందుకు వైఎస్ రాజశేఖర అది చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి ప్రజల వద్ద పాలన పెట్టి మా మిత్రుడు మా తమ్ముడు అలిగిన నా మీద బాలేష్ గారికి మాజీ డిప్యూటీ బాలేష్ గారికి అదే విధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రాణ సమానులు షామీర్పేట నాయకులకు పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరి మనం పొద్దున్నే బోడుపల్లి ఒక ట్రైనింగ్ అయింది, ఆడి నుంచి మేడ్చల్ పోయినాం, మేడ్చల్ నుంచి కూడా ఇక్కడ కూడా కార్యకర్తల సమావేశానికి వచ్చినాం. మరి ఈ సమావేశంలో మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఎట్లా కాంగ్రెస్ వాళ్ళు మూమెంట్ చేస్తారు, మరి ఏం చేయాలని చెప్పి మా మిత్రులందరూ చూస్తా ఉన్నారు, మీడియా సోదరులు, ఆ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్నా మీరందరూ ఇప్పటిదాకా అన్ని విషయాలు మనం అందరూ కూడా చెప్పారు, ఇంకా పెద్దలు కూడా చెప్తారు. మనం మూడు చింతలపల్లి మండలం ఏర్పాటు చేసుకున్నాం. ఈ షామీర్పేట మండలం నుంచి కొన్ని ఊళ్ళు తీసి మూడు చింతలపల్లి మండలం ఏర్పాటు చేసింది. మరి అక్కడ ఉండడానికి ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, ఉన్నదా అన్న? కిరాయి దగ్గర మేము సంసారం చేస్తున్నాయని కేసీఆర్. అదే విధంగా లక్ష్మపురం అనే విలేజ్ ఉంది, ఆ విలేజ్ లో ఆ భూములకు ఇప్పటి వరకు సర్వే నంబర్లు లేవు, నక్ష లేదు, నక్ష నంబర్లు లేవు, వాళ్ళకి పాస్బుక్ లేదంటా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. అదే విధంగా మన తండ లింగాపురం తండ పాపం మా గిరిజన సోదరుల భూములు ఉండేది అక్కడ,
వాళ్ళ నాన్నలు వాళ్ళ తండ్రులు అందరూ దున్నుకున్నటువంటి భూములు. ఆ భూములను ధరణి పేరుతో ఒక బూటకం సృష్టించి మల్లారెడ్డి గారు ఏ రకంగా కబ్జా పెట్టుకున్నారో ఆ 70 ఎకరాల సంగతి ఇంకో 30 ఎకరాల సంగతి మా మిత్రులందరూ కూడా చెప్పారు. అది అయిపోయింది. మరి ఇంకో కార్యక్రమం ఏదైతే ముఖ్యమంత్రి గారు పెద్దలు సుధీరన్న ఉన్నప్పుడే కొన్ని విలేజ్లన్నీ కూడా తత్వం తీసుకున్నాడు ముఖ్యమంత్రి గారు. తీసుకొని అన్ని పొక్కలు దొవి కాలాలు ఇట్లా 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 ఊలాడుతూ ఉన్నాయి. అవి పిల్లలు లేచి ఆ డబుల్ బెడ్రూమ్లు లేవు, భూములు పోయినాయి, మండలంలో ఆఫీసు లేదు. అట్లనే పోతే మనకు దళితులకు డబుల్ బెడ్రూములు లేవు. అక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ మేము మొన్న ఆ రోడ్ వేసి ఇక్కడికి వెళ్ళి సీఎం గారికి చక్కగా ఆయన పావౌజు అని రోడ్, ఆ రోడ్లో మా అబ్బాయి ఇల్లు ఉంటుంది ఒక ఆమెది కుమ్మది ఎల్లమ్మ. ఆ ఇల్లుకు ఆయన రోడ్ కరెక్ట్ సైడ్. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ హరివర్ధన్ రెడ్డి గారు, నేను ఇక్కడ దాదాపు 6 సంవత్సరాల నుంచి పవన్ మా లక్ష్మారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు, ఈ రోడ్లన్నీ ఆయన లక్ష్మారెడ్డి గారు డబ్బులు వేయలి రోడ్లు వేసిండు. మరి భూములు వేయడం పాపం. ఈయన పెద్ద 30 కాలేజీలు పెట్టినటువంటి పెద్ద మనిషి